అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏలూరు జిల్లా నూజివీడులో పెద్ద చెరువు బీభత్సం సృష్టించింది. ఒక్క చోట కాదు, రెండు చోట్ల కాదు, ఏకంగా నాలుగు చోట్ల గండి పడటంతో మొత్తం నీరంతా కూడా ఊళ్ళ మీద పడింది. ప్రజలందరూ కూడా నిరాశలైన పరిస్థితి కనిపించింది. ఎప్పుడు కూడా నూజివీడులో నీళ్లు నిలబడినటువంటి ప్రాంతంలో ఏకంగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం ఏదైతే పెద్ద చెరువు గండి పడిన ప్రాంతం ఉంది, ఇది నాలుగో చోట పడిన గండి. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు ఎంత ప్రమాదకర పరిస్థితులు నూజివీడు ప్రజలు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది అంతా కూడా ఈ కనిపిస్తుందంతా కూడా కట్ట ప్రాంతం, ఇది చెరువుకి గట్టు ఉన్న ప్రాంతం ఇది. కానీ ఇదంతా కూడా మొత్తం కొట్టుకెళ్ళిపోయిన పరిస్థితి. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు ఆ వాటర్ అంతా కూడా ఒక జలపాతాన్ని తలపిస్తూ ఉన్నాయి. పైనుంచి వచ్చినటువంటి నీరంతా కూడా కిందకి వెళ్తూ ఉంది. పైన కొండ ప్రాంతాల్లో పడినటువంటి వర్షపు నీరంతా కూడా ఈ పెద్ద చెరువుకి వచ్చి చేరుతుంది. ఈ పెద్ద చెరువు దాదాపు 500 ఎకరాలు పైగానే ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఎప్పుడు కూడా నిండు కొండలను తలపించే పెద్ద చెరువు ఇప్పుడు మొత్తం కూడా ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్న ప్రాంతంలోకి పల్లపు నీరు అంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుతుందని చెప్తున్నారు. కొండ ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుతుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్ష ప్రభావం కారణంగా ఇప్పుడు నీరంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఈ గండి పడి ఇది నాలుగో గండి. అంతకుముందు నిన్న మధ్యాహ్నం గృహాల వైపు, నూజివీడు పట్టణం వైపు ఉన్నటువంటి గండి పడినటువంటి ప్రాంతంలో చాలా ఇల్లు మునిగిపోయాయి. చాలామంది నిరాశ్రయులు తమ ఇంట్లో సామాన్లన్నీ కూడా కొట్టుకెళ్ళిపోయాయి. తమంతా కూడా కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడ్డామని వాళ్ళంతా కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఈ గండి ప్రాంతం గుండా కూడా మొత్తం నీరంతా కూడా రోడ్డు వైపు వెళ్ళి చేరుతూ ఉంది. ఎక్కడెక్కడ నీళ్ళంతా కూడా నిలిచిపోవడంతో ప్రజాజీవనం స్తంభించిందని చెప్పొచ్చు. అటు రోడ్డు మీద కూడా రవాణా అంతా కూడా స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు పెద్ద చెరువుకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నూజివీడు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే 40 ఏళ్ల క్రితం ఎప్పుడో ఒకసారి గండి పడితే అప్పుడు పొలాల వైపు నీరంతా వెళ్ళిపోయింది, కానీ అప్పుడు అంత ప్రమాదం అనిపించలేదు. కానీ ఇప్పుడు గండి పడటంతో, నాలుగు చోట్ల గండి పడటంతో మొత్తం అంతా కూడా ఇక్కడంతా కూడా బీభత్సం సృష్టిందని చెప్పాలి. ఒకసారి గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకని మీరు గండి పడింది అనుకుంటున్నారు? ఏం జరిగింది అసలు? ఇది ఎప్పుడు, ఇది గత 40 ఏళ్ల క్రితం కూడా ఎప్పుడు ఇలా జరగలేదండి. కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఈ రకంగా జరగడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అది కూడాను ఒక చోట కాదు, నాలుగు చోట్ల పడింది. అసలు ఏదైనా ఒక చోట పడితే ఒక రకంగా అనుకుంటాం, ఇది ఇలా ఎందుకు పడిందో కూడా మాకు తెలియని పరిస్థితి ఉంది. అదే రకంగాను చెరువు పై ఆయకట్టు మొత్తం చాలా వరకు పూర్తి చేశారు. ఇల్లు కూడా కట్టుకున్నారు చెరువు ఆయకట్టులో కూడాను. దానివల్ల ఈ రకంగా జరిగింది అనుకుంటున్నాము. అదే కాకుండాను పైన చెరువులు కూడా 2-3 చెరువులు తెగినాయి అని చెప్పి తెలిసింది. దానివల్ల ఒకసారి సరుదు రావడం వల్ల కూడాను ఒక చోట తెగవలసింది, 4 చోట్లు తెగింది. దాన్ని బట్టి కింద మేము ఉన్న ఇళ్ళ ప్రాంతాలు ఏమైనా ఆక్రమణ గురవుతున్నాయి, ప్రభుత్వం పట్టించుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు? అది పై ప్రాంతాల మట్టికి ఆయకట్టు చాలా వరకు తోటలు కానీ ఇల్లు కానీ కట్టుకోవడం జరిగింది. అవన్నీ అది ప్రజలు మామూలుగా మన ప్రజానీకం చూసి దాన్ని చూసి ఆయకట్టుని దాన్ని శుభ్రంగా ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాం. చెరువుగానే రైతులకు ఉపయోగపడేలాగా సమకూర్చాలని చెప్పి కోరుతున్నాం. నాలుగు చోట్ల పడింది, 40 సంవత్సరాలు ఎప్పుడూ లేని ప్రమాదం ఇప్పుడు వచ్చి పడింది. నాలుగు చోట్ల ఎట్లా గండి పడింది ఏమనుకుంటున్నారు? చెరువు చాలా వరకు పోవడం వల్ల జరిగింది అనుకుంటున్నాం అండి. దాని గురించి దానివల్లే జరిగింది, లేకపోతే ఇంత అభిభత్సం జరిగేది కాదు. దానివల్లే ఎక్కువగా జరగడం జరిగింది. చెరువు చాలా వరకు ఆయకట్టు పూడిపోయింది. పూడిపోవడం వల్ల ఆ చెరువు ఆయకట్టు పూడిపోవడం వల్ల ఒకసారి చెరువు సెక్యూరిటీ లేవల్ల పైన చెరువు కూడాను మామూలుగా పూడికలు లేకపోవడం వల్ల, పూడికలు లేకపోవడం వల్ల మధ్య మధ్యలో గండీలు పడటం జరగడం వల్ల దాని వల్ల కూడాను గండి ఒక్కసారి నీళ్లు రావడం వల్ల పడి జరగడం జరిగింది. మరమ్మతులు చేయటం, లేట్ చేయటం, పరిశోధన లేట్ చేయడం. ఏం చెప్తారండి గవర్నమెంట్కి, అధికారులకి కానీ ఏం చెప్తారు మీరు? ఏం చేస్తారు, దాన్ని సమకూర్చి చేయవలసిందిగా కోరుతున్నాం. కింద భయభ్రాంతులతో ఉంటున్నాం. ఇలా ఇల్లు కట్టుకున్న వాళ్ళం, చెరువు కట్టే ఆయకట్టు ఉన్న వాళ్ళం, గేదెలు కానీ ఇవి కానీ చాలా ఆందోళనగా ఉంది. ఆ ఆయకట్టు శుభ్రంగా చెరువు కూర్చి శుభ్రం చేయవలసిందిగా కోరుతున్నాం గవర్నమెంట్. మీరు చెప్పండి ఏం చెప్తారు? మీరు ఇంత ప్రమాదం జరిగింది, చాలామంది నిరాశ్రయులు అయ్యారు, ఇప్పుడు పొలాలు కూడా మునిగిపోతున్నాయి వాటర్ అంతా, ఏం చెప్తారు? ప్రజలకైతే ఎంతో కొంత నిరుపయోగాలండి దీనివల్ల. అయితే చెరువు గట్టు మరమ్మతులు బాగా ముందుగా ఎండాకాలం టైంలో చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. పోతే ఇక్కడ 4-5 చెరువు గట్టు కింద కొన్ని ఇల్లులు ఉన్నాయి, అవి కూడా డ్యామేజ్ లేనియండి. గొడ్డు గోద కూడా కొద్దిగా రాత్రి భయంతో వెళ్తాం, నిద్రలు కూడా లేవు రాత్రి మాకు చెరువు గట్టు కింద.
అదండి పరిస్థితి. నిన్న మధ్యాహ్నం మహిళలందరూ కూడా ఇంట్లో ఉన్నాం మేము, ఒక్కసారిగా వచ్చి పడిపోయింది అని చెప్పి చెప్తున్నారు. ఏం జరిగింది అప్పుడు, వాళ్ళు ఎట్లా కాపాడారు? ఒకసారి తాళ్ళు వేసి ఒకసారిగానే ఇటు నుంచి అటు ఇంటికి తాళ్ళు వేసి వాళ్ళని పాకుంటా ఇక అలా ప్రయత్నం చేశారు. మెరకల మీద కొంచెం గొడ్డు గోదులు అయి ఉంటే తాళ్ళు అయి కట్టి వాటికి దగ్గరకు లాక్కొచ్చి ఒడ్డుకు చేర్చారండి. అక్కడ జరిగిన సందర్భం కనకదుర్గమ్మ గుడి కాడ. అదండి పరిస్థితి. అక్కడ అధికారులు నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరిగింది అనుకోవచ్చా? మన చెరువుగట్టు మరమ్మతులు ముందుగా తీసుకుంటే ఎంత ప్రమాదం జరిగేది కాదని మా ఉద్దేశం అన్నమాట. అది గవర్నమెంట్ తీసుకుంటే అదండి చెరువుకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఇక్కడ మామూలుగా సమ్మర్లో కదా చేపిస్తారు కదా కాలువలో, అట్లా ఇట్లాగే చెక్కు డ్రాళ్ళు ఉంటాయి అలాంటివి చేపించారనుకోండి ఇంత జరిగేది కాదు. ఏమని చెరువుకి సెక్యూరిటీ ఉండేది, నీరు ఇంత పోయేది కాదు, రైతులకి బాగుండేది. ఇప్పుడు వెళ్ళిపోయింది, పంట అంతా మొత్తం పోయింది. కళింగ మాత్రం అటువైపు వెళ్ళాం నీళ్ళు ఈసారి. ఈ కట్టలు తగ్గిపోవడం వల్ల నాలుగు కట్టలు పైన కట్టలు తగ్గడం వల్ల చెరువు కట్టలు తగ్గడం వల్ల ఈ ప్రభావం సంభవించింది అనమాట. మీరు చెప్పండి, అదే నిన్న చాలా మంది నీటిలో కూడా కొట్టుకెళ్ళిపోయారు, ఎట్లా కాపాడాలి వాళ్ళని? ఏం జరిగింది నిన్న మధ్యాహ్నం? నిన్న మధ్యాహ్నం అయితే 4 గంటల ప్రాంతంలో ఒక ఆయన అక్కడ ఈ చెట్టు దగ్గర ఇరుక్కున్నారు. అయితే రెస్క్యూ టీం వచ్చారు, దాంతోపాటు సిఐ గారు వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు, అలాగే రెస్క్యూ టీం వచ్చారు. వీళ్ళందరూ వచ్చినా కానీ 4 గంటల నుండి ఈ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండటం వలన దానివలన ఎవరో కాపాడలేకపోయారు. ఇంచుమించుగా 4 గంటల నుండి టీం అంతా ఇక్కడే ఉన్నారు, ఒక 70 మంది వరకు ఉన్నారు. వారు 11 గంటల ప్రాంతంలో అతను కాపాడటం జరిగింది. రెస్క్యూ టీం వెళ్ళారు, వాళ్ళని కాపాడి వారిని హాస్పిటల్ ఇక్కడే ఈ గండి తెగిన ఈ వాటర్ అంతా ఫ్లో అక్కడికి రావటం వలన అక్కడ చెట్టు పైన ఇరుక్కున్నాడు ఆయన. చెట్టు దగ్గరే అలాగే ఉన్నాడు కొన్ని గంటల పాటు. దాని తర్వాత ఆయన రెస్క్యూ టీం వచ్చి కాపాడారు. అయితే ప్రభుత్వానికి చెప్తున్నది ఒకటి ఏంటంటే, ఎవరైతే ఈ చెరువు గట్టి మెయింటెనెన్స్ అనేది ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ కనుక కరెక్ట్గా చేస్తుంటే ఎంత ప్రమాదం జరిగేది కాదు. ఎందుకని చూస్తే ఎక్కడైనా ఒక చోట జరిగిందంటే ఏదో ప్రమాదవశాత్తు జరిగింది అనుకోవచ్చు. ఇంచుమించుగా 4 చోట్ల ఇది తెగిపడటం అనేది ఒక అధికారుల నిర్లక్ష్యం అనేది కూడా చెప్పొచ్చు. అది ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, ఇది దీని కింద ముంపు ప్రాంతాలు చాలా కింద ఉన్నాయి, అలాగే చుట్టుపక్కల చాలా ఇళ్ళు ఉన్నాయి. ఈ ప్రాంతాలంతా సేఫ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇది మెయింటెనెన్స్ అనేది జరగాలి. మరొకటి ఏంటంటే, చెట్లన్నీ చాలా పెద్దగా పెరిగిన తర్వాత జేసీబీలతో అవి కూల్చడం వలన ఆ ఏర్లు బలవంతంగా ఎప్పుడైతే మనం పీకుతున్నామో గట్టు దాన్ని గుణాన్ని కోల్పోతుంది, అది సాయిల్ లూజ్ అయిపోతుంది. దానివలన కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగి ఉండొచ్చు. కాబట్టి ఇక మీదటైనా ఇక ముందుటైనా ప్రభుత్వం ముందుగా మేల్కొని ఎవ్రీ ఇయర్ ఒక మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి, ప్రాణహాని జరగకుండా ఉంటుందని. చూసాం కదా, ఇది నూజివీడు ప్రజల అభిప్రాయం. పెద్ద చెరువు సంబంధించి దీని నిర్వహణ నిర్లక్ష్యం చేశారు ప్రభుత్వ అధికారులు. ఏదైతే గట్టుకు సంబంధించి చేసినటువంటి కార్యక్రమాలు ఏమన్నా సరే చెట్లు నరకడం, అదేవిధంగా వాటిని ఒక్కటి వేలుతో సహా తీసివేసి పడేయటం వల్ల అక్కడ గట్టంతా కూడా బలహీనమవుతుంది, అప్పుడే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే 40-50 ఏళ్ళ గతం నుంచి కూడా ఇప్పుడు కూడా ఇట్లాంటి ప్రమాదం జరగలేదు. ఒకేసారి 4 చోట్ల గండి పడటం అంటే ఇది ఖచ్చితంగా అధికారులు నిర్లక్ష్యం అని చెప్పాలని వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఖచ్చితంగా దీనికి శాశ్వత పరిష్కారం చూపించి మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏలూరు జిల్లా నూజివీడులో నిన్న జరిగినటువంటి సంఘటనతో చాలామంది నిరాశ్రులు అయిపోయారు. నూజివీడులో ఉన్నటువంటి పెద్ద చెరువు, దాదాపు 500 ఎకరాలు గల చెరువు అది, ఇప్పుడు కూడా నిండుకుండా తలపిస్తూ ఉంటుంది. వేసవకాలంలో కూడా నీళ్లు ఉంటాయని స్థానికులు చెప్తున్నారు. అట్లాంటి చెరువు ఇప్పుడు పూర్తిగా కూడా నీళ్లు లేకుండా అయిపోయింది. నిన్న జరిగినటువంటి ఘటనతో దాదాపు 100-150 ఇళ్ళు వరకు కూడా నీటి మట్టం అయిపోయింది చెప్పాలి. ఒక్కచోట కాదు 2 చోట్ల ఏకంగా పెద్ద చెరువుకి 4 చోట్ల గండి పడటంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చాలామంది కుటుంబాలు నేలపాలయ్యాలని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 100-150 ఇళ్ళు వరకు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయి మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ ఒక కుటుంబం ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు, ఈ ఇల్లు కూడా పూర్తిగా కూలిపోయింది మనం విజువల్స్తో చూడొచ్చు. అంటే ఎంతవరకు ప్రమాదం తీవ్రత స్థాయి ఉందో ఒకసారి మనం గమనించవచ్చు విజువల్స్లో మనం క్లియర్గా చూడొచ్చు. అంటే పెద్ద చెరువు గండి పడటంతో, అంటే నిన్న మధ్యాహ్నం 2 ఆ ప్రాంతంలో పెద్ద చెరువు గండి పడిందని చెప్తున్నారు. ఆ గండి పడటం మొత్తం కూడా వాటర్ అంతా ఒక్కసారిగా
ఇళ్ల మీదకి వచ్చి పడిపోయింది. దీంతో ఎవరికి వాళ్ళు కట్టు బట్టలతో ఇళ్లలోంచి బయటికి పరుగులు పెట్టిన పరిస్థితి కనిపించింది. ఇంకా మనం చూడొచ్చు విజువల్స్లో ఇంకా ముందు ఇంకా చాలా వరకు కూడా ఇళ్ళన్నీ కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఇంకా ముందు ఒకసారి మనం వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మనం ముందు కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. అంటే పెద్ద చెరువుకు సంబంధించినటువంటి ఈ నాచు ఇదంతా కూడా విజువల్స్ చూడొచ్చు. నాచు ఇదంతా కూడా పెద్ద మొత్తంలో ఇక్కడికి వచ్చిందో ఒక్కసారి మనం గమనించాం. అంటే చెరువులో 500 ఎకరాల చెరువు అంటే అది మామూలు విషయం కాదు. ఆ వాటర్ అంతా కూడా వచ్చి ఇక్కడికి చేరిన పరిస్థితి కనిపించింది. అంటే మొత్తం అంటే 100లాది మంది నిరాశ్రయులు అయ్యారని చెప్పచ్చు. మనం ఇక్కడ మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది ప్రమాదం? 2:30-3 వచ్చిందమ్మా. బాగా 5 అన్నం పెట్టాను, అతనికి అన్నం తింటున్నారు, ఈ లోపు వచ్చేసింది అంతే. అసలు ఇలాగ గట్టు బట్టలు తలా పిల్లలు తీసుకొని అలా వెళ్ళిపోయాం. మనుషులు తోడుపెట్టి అసలు ఎలాగంతానండి, అసలు ఉంటాను కాస్కరు లేదు. అలా పేనాలతో పిల్లలు ఈత కొట్టే పిల్లలు వచ్చి తీసుకొని ఇంట్లో ఉండగానే వచ్చిందా, సడన్ గా వచ్చిందా, ముందేమన్నా చూసారా? ముందేం చూడలేదు, ఇంట్లోనే ఉంటాను కానీ అకస్మాత్తుగా వచ్చేసింది అంతే. 10 నిమిషాలు అంతా ఇదైపోయింది మొత్తం. మనుషులోతికి 1/2 గంటలో ఫుల్ అయిపోయింది అనమాట. అసలు ఎంత విపరీతంగా వచ్చిందంటే అంత విపరీతంగా వచ్చింది అది. అల్లాడు ఎవరు ఏం తీసుకోవడానికి లేదమ్మా, ఇలా కట్టుకున్న బట్టలతో పిల్లల్ని తీసుకొని ఆ పక్క పిల్లలందరిని తీసుకొని అలాగా డాబాలు ఉన్న వాళ్ళకి వెళ్ళి తలు దాసుకున్నా. ఈ పురుగుడుస మొత్తం పూర్తిగా నేలమట్టం అయిపోయింది. అందులో ఎవరుండే వాళ్ళు, వాళ్ళు ఏమయ్యారు? ఉన్నారండి, వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మరి తలు దాసుకోవాలిగా, ఎక్కడొక్కడ ఉండటానికి ఆశలు వండుకోవడానికి లేదు. మొత్తం అంతా ఇదైపోయి మాకు బయట నుంచి తెచ్చుకుని ముద్ద తింటున్నాం. ఇంకెవరో ఆశలు లేదు, అంతే లేదు. అసలు అధికారులు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి మాట్లాడారా? నిన్నటి నుంచి మాట రావట్లేదండి, ఎవ్వరూ రావట్లేదు. అసలు వస్తున్నారు, ఇలాగ చూస్తున్నారు, అక్కడే రోడ్డు పక్కనే వస్తున్నారు. ఇటు ఎవ్వరూ రావట్లేదు. ఈ సైడ్ ఎంత మంది పోతున్నారు కదా, చేస్తున్నారు కదా, అసలు ఏం మాట్లాడట్లేదు. అసలు స్థానికంగా నాయకుల దగ్గరికి వెళ్ళి చెప్పారు ఎవరన్నా? అంటే ఇలా జరిగింది, ఒక ఆయన వచ్చాడు, వస్తే వాళ్ళు చెప్పాం, వాళ్ళకి చెప్పాం అంతే. వచ్చి చూస్తారమ్మా, కలెక్టర్ వస్తారు, చూస్తారు, చెప్తారమ్మా అని అన్నారు. ఏది ఒక్కరు రాలా. ఎప్పుడూ లేదు, ఇప్పుడే. ఇప్పుడు మేము వచ్చి ఇప్పుడు 30 సంవత్సరాలు నేను కాపురానికి వచ్చి, ఎప్పుడూ లేదు. అసలు ఇప్పుడే అసలు అదంతా కొట్టిపోయి ఆగాగం అయిపోయింది. ఫ్రిడ్జ్లు కూడా పోనాయి బయటికి. ఇంట్లో సామాన్లన్నీ కూడా ఫ్రిడ్జ్లు కానీ మంచాలు అన్ని తడిచిపోయినాయి. పరుపులు, అయ్యో పరుపులు, ఫోన్లు అన్ని తడిచిపోయి, వీరు వాళ్ళు మొత్తం కొట్టిపోయినాయి. అసలు అసలు ప్రాంబులు గింబులు ఏమీ లేవు. అసలు ఫోన్లు కూడా కొట్టుకుపోయి, ఎక్కడా పిల్లలు తీసుకొచ్చారు, ఇంకా ఆ పిల్లలు ఉండబట్టి పట్టుకెళ్ళారు. గన్ని పడుతుందని మీరు చూడలేదు? ఎందుకంటే కట్ట ఒకసారి ఇంట్లో పనులు చేసుకున్నాం, ఎవ్వరం లేము. అసలు పిల్లలందరూ బయటకు వెళ్ళిపోయారు. ఫోన్ వస్తుందని మేమే ఉన్నాం, ఆడవాళ్ళ వరకే ఉన్నాం, మగవాళ్ళు పిల్లలంతా లేరు. వాళ్ళేంతో సరదాకి వెళ్ళిపోతారు కదా బయటికి. మేము కాపాడలేదు, కుర్రోళ్ళు వచ్చి కాపాడారమ్మా. బయట పిల్లలు వచ్చారు, మొత్తం 15 మంది వచ్చారు, వచ్చి కాపాడారు తెలుసా. మా పిల్లలు అయితే భుజాల మీద ఎత్తుకెళ్ళారు. ఎవరు ఇక్కడ ఎవరు లేరు, అసలు బయట వాళ్ళు ఎవ్వరు లేరు. ఏమన్న కౌన్సిలర్ వస్తారు, వీళ్ళు వస్తారు, ఎవ్వరూ రాలేదు. అసలు ఎప్పుడో వచ్చారు. ఈ బియ్యం తడిచిపోయి వండుకొని పోవలేదు, ఇప్పుడు కొన్ని తెచ్చుకొని ఇప్పుడు వండుకుంటున్నాం. ఇవాళ ఆదివారం ఉన్నాయా, ఏమైనా కొట్లు ఉన్నాయా? అసలు కొట్లు లేవు. ఇప్పుడు కొన్ని తెచ్చుకొని వండుకుంటున్నాం. డబ్బులు కూడా కొట్టుకుపోయినాయి. నిన్న పింఛనిచ్చారు, పింఛనిచ్చి మంచాల మీద పెట్టి మేము పనులు చేసుకుంటున్నాం. మొత్తం కొట్టుకుపోయినాయి, కొట్టుకుపోయినాయి. మాకు 3 కొట్టుకుపోయినాయి, ఇక పిల్లడి, చిన్నపిల్లడి, మా అయ్యి, వాళ్ళ అందరికీ కొట్టుకుపోయినాయి. ఎవరి ఉన్నాయి? ఎవరి లేవు. ఇప్పుడేమో అదిగో పిల్లలు పనికి వెళ్ళి తెచ్చిన డబ్బులు ఇప్పుడు వండుకున్నాం. పచ్చళ్ళు వేసుకొని తిన్నాం, పచ్చడి జాడీలు అన్నీ పోనాయి, నీళ్ళు వచ్చేసాయి. ఏం చేసాం, పప్పులు గిప్పులు మొత్తం. కరెంటు ఉందా? మంచి నీళ్ళు కానీ కరెంటు కానీ ఉందా? లేదు, కరెంటు ఇప్పుడు పెట్టారు మా పిల్లలు. లేదు, పిలిపించుకొని వచ్చారు. అయినా కూడా బాగాకపోతే మా సొంత పిల్లడు బాగా చేసుకున్నాం. ఇంకేం చేస్తాం మరి, వాళ్ళు రాలేదు, వస్తాం వస్తాం అని అంటున్నారు. ఇప్పుడు వచ్చి రాలా, మా అల్లుడు బాగా చేశాడు. ఏం డిమాండ్ చేస్తారు మీరు, ఏం కావాలి మీకు ఇప్పుడు? ఇప్పుడు మాకు ఏం కావాలి, మాకు కొట్టుకుపోని కొట్టుకుపోని సామాన్లు మాకు ఇస్తే చాలు. ఇంకేం వద్దు మాకు, ఏం డబ్బు ఆస్తులు ఏం అవసరంలా. మాకు కొట్టుకోవాలి ఇళ్ళల్లో.
పసిపిల్లలు ఇదిగో ఈ పిల్లలు నాలుగిళ్ళు ఈ నాలుగిళ్ళు మునిగిపోయింది. ఇక్కడ దాకా వచ్చేదాకా అక్కడ దాంట్లోనే ఉన్నాం, ఇరుక్కుపోయి మొత్తం ఆ పెన్షన్ డబ్బులు ఇచ్చి తీసుకుని అంతే అయిపోయింది. మొత్తం పోయినాయి, ఏమి లేవు. బియ్యం 50 కేజీలు బియ్యం ఇద్దరు రెండు గదులు పాసినం పోయినాయి. అన్ని మొత్తం అన్ని పోయినాయి. ఒక్క బియ్యం సొక్క గుడి వండుకుని అది తింటాకి లేదు. పిల్ల అద్దెకున్న ఇంట్లోకి వెళ్ళి అక్కడ పిల్ల దగ్గర తలదాల్చుకున్నాం. ఇప్పుడు ఇగో ఇప్పుడు అద్దా పెద్ద జ్వరం అంటే హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాం. కలెక్టర్ గారు కూడా వచ్చారని చెప్పారు, మీరు మాట్లాడారా కలెక్టర్? రాలేదు బాబు, ఆయన అక్కడ అవకాశం లేదు, మాట్లాడేంత అవకాశం లేదు. వెళ్ళిపోయారు, అక్కడికి వచ్చారు, అటు చూసుకొని అటు ఎటు నుంచి అటు వెళ్ళిపోయారు. మేము మాట్లాడటానికి వీల్లేదు, అవకాశం లేదు. కలుసుకోవడానికి ఎవరు రాలా, చూస్తానికి ఎవరు రాలేదు. ఇది వచ్చారు ఆ రోడ్డు మీద నుంచి అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు తినడానికి బియ్యం సరుకులు ఏమి లేవు, మొత్తం కొట్టుకుపోయి మొత్తం కొట్టుకుపోయి అవన్నీ మొత్తం లోపలికి వచ్చి చూడండి, గదుల్లోని చూడండి అన్ని. ఇప్పుడే కడుక్కొని సత్తా బతుక పళ్ళ తల్లి అన్ని బట్టలు అన్ని మొత్తం తడిచిపోయినాయి. ఏమి లేవు తినడానికి, ఏమి లేవు ఆస్కారం. ఎంతమంది ఉంటారు ఈ గండి ప్రభావిత బాధితులు? మీరు ఎంతమంది ఉంటారు మొత్తం? మొత్తం 10 కుటుంబాలు ఉన్నాయి బాబు, ఇంకా అటు ఉన్నాయి మొత్తం. ఇక ఎన్ని కాదు మా ఇక్కడ వారికి మొత్తం బాబు 10 కుటుంబాలు ఉన్నాం. సాయంత్రం ఏమి లేవు. ఎందుకని ప్రమాదం జరిగింది అనుకుంటున్నారు? సరిగ్గా దాన్ని పట్టించుకోవడం వల్ల ఇలా జరిగింది అనుకుంటున్నారు, లేకపోతే ఏమనుకుంటున్నారు? ఇక ఎన్ని ఎప్పుడో ఎప్పుడో పూజలు అందరూ పూజలు పూజ చేసుకొని ఇల్లు కట్టుకొని చేసుకున్నారు. ఇక ఏమి లేదు, అవకాశం లేదు ఎటు వెళ్తానికి, ఆ నీళ్ళు వెళ్తానికి అవకాశం లేదు. మరి ఎందుకు దిగిందో ఆ తల్లి ఏం చేసిందో తెలియదు. సరిపడా ఆ ఇంటికి ప్రదేశం, ఆ చెరువుకి ప్రదేశం లేదు, ఏమీ లేదు. ఏం చేద్దాం, ఏదైనా ఇలా ఉన్న పిల్లలకు సహాయం చేస్తే మంచిది. అది వండుకోవడానికి తినడానికి ఏ ఆస్కారం లేదు. మాకు ఏదైనా సహాయం చేస్తే దీన్ని బట్టి మేము ఏదైనా బియ్యం తెచ్చుకొని వండుకోవడానికి. అన్ని తడిసిపోయినాయి గ్యాస్ బాయిల్ అన్ని, అసలు ఏ ఇంట్లో నీళ్ళు లేవు. ఇంట్లోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి. సరుకులు సరుకులు నిచ్చే సరుకులు వండుకునే నూనె కారం ఉప్పు అన్ని తడిసిపోయినాయి. అసలు ఏది లేదు, చూసాం కదా. ఇది నూజివీడు పెద్ద చెరువు బాధితులు చెప్తున్న పరిస్థితి. ఇంకా మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నామా, ఏం జరిగింది? కేకలేస్తుంటే బయటకు వచ్చి చూసాము, మొత్తం నీళ్ళు అన్ని కొట్టుకుపోతున్నాయి. చంటి పిల్లలతో ఇంట్లో ఉండిపోయాము. చంటి పిల్లలతో ఇంట్లో ఉన్నారు? చంటి పిల్లలతో ఇంట్లో ఉండిపోయాం. ఇద్దరు పిల్లలు నాకు, అందుకే ఇద్దరు చంటి పిల్లలే ఇంట్లో ఉండిపోయాం. ఎటు వస్తాకి ఇల్లు లేదు, దారి లేదు. అసలుకి మగవాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళారు బయటకు. అట్లా రోడ్డు మరి మీరు మీకు ఎలా తెలిసింది వాటర్ వస్తుందని? బయట నుంచి కేకలేస్తున్నారు మగవాళ్ళు, మగవాళ్ళు కేకలేస్తున్నారు నీళ్ళు వచ్చేస్తున్నాయి, బయటకు రండి బయటకు రండి అంటే వస్తాకి లేదు అసలు దారి. ఇంత లోతు నీళ్ళు వచ్చేసినాయి, నీళ్ళు బాగా. అది బయటపడ్డారు మరి చంటి పిల్లలతో? ఈ మగవాళ్ళు ఇంక మగవాళ్ళు వచ్చి నెల మీద ఎక్కించుకుని తీసుకుని ఒక్కొక్కరిని తీసుకుని వెళ్ళారు. చంటి పిల్లలతో మగవాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళారు. ఇది చూస్తున్నాం కదా అండి, చంటి పిల్లలతో కూడా ఇబ్బంది పడ్డాము. పీకల లోతు వరకు కూడా ఒక్కసారిగా నీళ్లు వచ్చేసినాయి. తమంతా పగటిపూట జరగడంతో మేమంతా కూడా ఇంట్లో ఉన్నాం, మగవాళ్ళంతా కూడా పనికిలేరు, మహిళలంతా ఇంట్లో ఉన్నాం. కానీ ఒక్కసారిగా నీళ్లు వచ్చేటప్పటికీ ఏం చేయాలో అర్థం కాలేదు. కొంతమంది యువకులు వచ్చి మమ్మల్ని రక్షించారు కాబట్టి బయటపడడం, లేదంటే ఇక్కడ పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇంట్లో పెట్టుకున్న సామాన్లన్నీ కూడా నీటిలో కొట్టుకెళ్ళిపోయినాయి. ఈ పెన్షన్ డబ్బులు కూడా తెచ్చి మంచం మీద పెట్టుకుంటే అవి కూడా నీటిలో కొట్టుకెళ్ళిపోయాయని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా ఏదైనా ఇంటి సరుకు వంట సరుకులు కానీ లేదంటే బియ్యం కానీ ఆర్థిక సాయం కానీ చేస్తే తమకు ఇప్పుడు ఆసరాగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా నాయకులు కానీ అధికారులు కానీ ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి, సాయం చేయాలని చెప్పి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ నూజివీడు పెద్ద చెరువుతో కనిపిస్తుంది. ఏలూరు జిల్లా నూజివీడు పెద్ద చెరువు గండి ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఎంతోమంది కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. ఎందుకంటే దాదాపు వందలాది మంది కుటుంబాలు నిరాశలు అయిపోయారు. పీకల లోతు నీళ్ళు వచ్చి చేరడంతో వాళ్ళంతా కూడా నిరాశలు అయిపోయి రోడ్డు మీద నిలబడ్డ పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్లో అంటే రోడ్డు మీద కూడా ఇంకా ఇప్పటికీ నీళ్లు నిలిచే ఉన్నాయి. అంటే మోకాళ్ళ లోతు వరకు నీళ్ళు నిలిచి ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజీ పైప్ ఏదో లేదంటే రోడ్డు ఏదో తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు విజువల్స్లో ఇళ్లలో కూడా మట్టి చేరిపోయింది. అంటే ఎంతవరకు ఈ ప్రమాద తీవ్రత ఉందో మనం చూడొచ్చు. ఇదంతా కూడా
అంటే ఇది మోకాల ఎత్తు వరకు కూడా ఉండే ఇల్లు ఇది, కానీ ఈ ఇంట్లో కూడా నీళ్లు వచ్చి చేరిపోయినాయి. ఇక్కడ వీళ్ళంతా కూడా ఈ మట్టిని అంతా పోగు చేసి ఇదంతా శుభ్రం చేసుకుంటున్నారు. అంటే కొన్ని రోజుల పాటు శ్రమిస్తే కానీ ఇవన్నీ కూడా పూర్తి అవ్వవు. ఎక్కడికక్కడ మునిగిపోయి సామాన్లు మునిగిపోయి ఒక పక్కన, అదేవిధంగా ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ మంచాలు కానీ బీరువాలు అన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్లు మనం చూడొచ్చు. అంటే ఇక్కడంతా కూడా అంధకారంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కనీసం కరెంటు కూడా లేదు, వీళ్ళకి మంచినీళ్ళు సదుపాయం కూడా లేదు. మనం విజువల్స్ చూడొచ్చు. అంటే మొత్తం అన్నీ కూడా మునిగిపోయి అన్నీ ఒక చోట పెట్టుకొని నిరాశ్రులై చెప్పి వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు అధికారులు ఎవరూ రాలేదు, పట్టించుకోలేదని చెప్పి చెప్తున్నారు. అంటే ఎప్పుడూ జరగలేదు ఈ ఘటన. చూడొచ్చు మన విజువల్స్. అదిగో మంచం కూడా బీరువ కొట్టుకుపోయి పడిపోయింది. ఇదంతా కూడా పూర్తిగా అంధకార పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి. వీళ్ళంతా కూడా అప్పుడు నిరాశ్రులు అయ్యారు. దాదాపు ఇలా ఒక్క కుటుంబం కాదు, ఎంతోమంది కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడ్డారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ సహాయ చర్యలు ఒకరికొకరు సాయం చేసుకొని వీళ్ళంతా కూడా శుభ్రం చేసుకున్న పరిస్థితి. ఈ ఇంటి గల మహిళ ఉన్నారు, ఒకసారి మాట్లాడదామా. ఏం జరిగింది, ఎప్పుడు వచ్చింది ఇంట్లోకి వాటర్, ఇంతవరకు వాటర్ వచ్చింది? ఇప్పుడు 1 గంటకు జరిగిందండి, మధ్యాహ్నం నిన్న. అసలు మామూలు వర్షం నీళ్ళు అనుకున్నాం ఫస్ట్, మాకు తెలియదు. మా పెద్దబాబు వెళ్ళి చూసి కట్టదిగిపోతుందని అన్నాడు. త్వర త్వరగా ఇంక పెరిగిపోతుంది, కట్టదిగిపోయిందని చెప్పాడు. గవ్వ బండ్లు తీసుకుని అడు పెట్టుకున్నాం, చిన్న పిల్లల్ని అందరినీ ఇంట్లో పంపించాం. 3 నెలల పాప, 9 నెలల గర్భిణీ ఉన్న అమ్మాయిని వీళ్ళు పాప వీళ్ళు ఆదుకున్నారు. వీళ్ళు ఇంట్లో తీసుకెళ్ళారు. మాకు అన్నీ కొట్టుకుపోయినాయి అన్నీ. ఇంకా చూసారుగా పనిముట్లు కూడా ఏం పనికిరావాయి, ఉన్నా కానీ వేస్ట్ అయ్యి. మరి మా పరిస్థితి ఎలా ఉంది? నేనైతే అసలు సావు బతుకుల్లోకి వెళ్ళిపోయాను. నేను చచ్చిపోయాను అనుకున్నాను. ఈ పాటికి నాకు దినం చేసి ఉళ్ళు నిజం. నా కొడుకులే కాపాడారు, తండ్రి లేక తల్లి లేక ఆగమైపోతారని దేవుడు నన్ను బతికించినట్టున్నాడు. చంటపెట్టి తల్లి వాళ్ళు బొమ్మ ఆదుకొని వాళ్ళు ఇంట్లో తీసుకెళ్ళి నైట్ కూడా అన్నం లేపని వాళ్ళే పెట్టారు. వాళ్ళు పొడుకు దుప్పటి కూడా లేదు కప్పుకోవడానికి. వాళ్ళే ఇచ్చారు పిల్లలు. ఎవరో చెప్పలేదా ఇంత ప్రమాదం జరుగుతుంటే? ఎవరు వచ్చి కాపాడే ప్రయత్నం చేయలేదా? ఇళ్ళ మధ్యలో చేశారు అందరూ. ఎవరికి వాళ్ళు కుర్రోళ్ళు పిల్లలు అందరూ ఎక్కడ వాళ్ళు వరకు కాపాడారండి అందరూ. ఎవరికి వాళ్ళు ఆడవాళ్ళు కూడా సేవ్ చేశారు, నన్ను కూడా కాపాడే ప్రయత్నమే చేశారు అందరూ. కానీ వరద ఈ ఎత్తును బారుతుంటే ఎవరైనా ఏం చేస్తారండి? అది అలా జరిగిందండి. మేము మటుకి ప్రాణాలతో పడ్డాం, పనిముట్లు పోయినాయి, ఇవన్నీ ఆగమైపోయింది. ఇల్లు కూడా పరిస్థితి ఎలా ఉంటుంది, ఎప్పుడు కూలిపోద్దో కూడా తెలియదు. పడిపోయిన ఇల్లు అంటే పడిపోయిన ఇల్లు కూడా చాలా నష్టం జరిగిందండి. అది తినటానికి బియ్యం పోయినాయి, బియ్యం అన్నీ పోయినాయి వరదల్లో. రమ్ములు బిమ్ములు వరండాలు ఉన్నాయి మొత్తం. స్థానిక నాయకులు కానీ ఎవరైనా వచ్చి మీకు వంట నిత్యావసర సరుకులు ఇవ్వటం కానీ లేదంటే మీకు సాయం చేయడం? ఏమి ఇవ్వలేదు. ఒక నైట్ మటుకి రాత్రి భోజనం పెట్టారు అక్కడ, హై స్కూల్లో భోజనం పెట్టారు రాత్రి, అక్కడ పడుకోండి అన్నారు. పొద్దున మరి మాకేమీ చెప్పలే, మీరు ఉండండి మీకు న్యాయం చేస్తామని చెప్పలే. నైట్ మటుకి అక్కడికి రాండి భోజనం చేయండి పడుకోండి అని మరి అన్నారు. గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా అక్కడ వరకు చెప్పారు. తర్వాత మటుకి మాకు ఏమీ చెప్పలేదు. మేము వచ్చే ఒరెళ్ళకి కాలనీలో తలదాచుకోవటానికి వెళ్ళినాం, ఎన్ఆర్ఎఫ్ఆర్ కాలనీలో. మరి వాళ్ళు సంటిపిల్ల తల్లులు కదా, మరి ఇక్కడ ఉండలేరుగా, ఈ ఇల్లు శుభ్రం చేయాలిగా, మరి మేమేం చేసాం చెప్పండి మీరు. మాకు మటుకి న్యాయం జరగాలి. ఇలా వరదలు వచ్చి ఇలాగంటే ఇళ్ళ మధ్యలో చెరువు పక్కన ఉండాలన్న మాకు భయమే. అది 40 సంవత్సరాల తర్వాత ఈ ఘటన జరిగింది అంటున్నారు, మీరు ఎప్పుడు ఊహించారా? పెద్ద చెరువు, ఇంత పెద్ద చెరువు ఉంది, ఇక్కడ ప్రమాదం, ఇక్కడ మనం ఉండటం ఎప్పుడు? మీరు ఎప్పుడు జరగలేదుగా, జరిగితే అలాగే భయపడతాం ఎవరు అని. ఎప్పుడు జరగలేదు, ఇప్పుడే జరిగింది. ఇక్కడ తెగల ఇళ్ళ మధ్యలో ఆ టూర్ బయట ఒక 2-3 సార్లు జరిగింది. అక్కడ వంతుని కట్టేశారు, వంతుని కట్టేశారు. కానీ ఇళ్ళ మధ్యలో ఎప్పుడు తెగటం అనేది నేను అసలు చూడలే. అసలు మేము ఈ ఊరు వచ్చాక చూడలే అది ఇక్కడ జరిగింది. మరి ఏం చేస్తారో, మాకు న్యాయం కావాలి. మాకు మేము ఎవరిని నష్టపరిహారం, మాకు న్యాయం చేస్తే చాలు. అది వరద రాకుండా మాకు నష్టపరిహారం చేస్తే చాలు మాకు. ఇంకా అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇల్లు పడిపోలేదనే కానీ అందరికీ ఇలాగే జరిగింది, అందరికీ న్యాయం జరగాలి. అది మీరేం చెప్తారు? అంటే మట్టి అంతా కూడా క్లీన్ చేశారా? మొత్తం పూర్తయింది, ఉందన్న 2 గదులు ఉంది, ఇంకా తీయాల్సింది చాలా ఉంది. నష్టపరిహారం అయితే జరగాలి. ఇంకోటి అక్కడ కట్ట తెగిపోయింది, ఇది అలాగే వదిలేస్తే మళ్ళీ వచ్చింది, ఇది మళ్ళీ వచ్చింది. ఆ కట్ట ఇప్పుడు అనేది ప్రమాదకరమే, ఎప్పుడైనా ప్రమాదకరమే. దాని గురించి ఇప్పుడు క్లీన్ చేసుకుంటాం, మళ్ళీ 2 రోజులు మళ్ళీ వాన రావచ్చు, మళ్ళీ కట్ట తెగచ్చు, మళ్ళీ వస్తుంది. యథావిధి జరిగే సిచ్యువేషనే. కొన్ని ఇళ్ళు కూలిపోయినాయి, కొన్ని ఇళ్ళు అయితే మునిగిపోయినాయి. అందరికీ న్యాయం జరగాలి. ఇల్లు కూలిన వాళ్ళకి జరగాలి, ఇలాగా జరిగిన వాళ్ళకి జరగాలి. ఆ కట్ట అనేది మంచిగా ఇది చేయాలి, అది మా కోరిక. అంతే, ఎవరైనా వచ్చారా, వచ్చి చూసారా అక్కడ పరిస్థితులు ఏం జరిగింది ఏంటని? వచ్చారు,
సబ్ కలెక్టర్ మేడం వచ్చారు, మంత్రి గారు వచ్చారు, అందరు వచ్చారు. ఏం చెప్పారు, మీరేం అడిగారు వాళ్ళు, మీకేం చెప్పారు? స్థానికంగా అయితే ఇప్పుడు ఇక్కడ ఉండొద్దని చెప్పారు. బాయ్స్ స్కూల్లో నివాసం అక్కడ అరేంజ్ చేశారు, భోజనం అన్నీ అక్కడ అరేంజ్ చేశారు, ప్రస్తుతానికి అక్కడ ఉండమన్నారు. ఏదనేది ఇదంతా కుదటపడ్డాక చూద్దాం మాట్లాడదాం అన్నారు. ఇప్పుడు దాకా పలానా ఇదనేది అయితే ఏం చెప్పలేదు. మీరు చెప్పండి, ఎంత ప్రమాదం ఎప్పుడన్నా చూసారా మీరు? లేదండి, ఎంత ప్రమాదం, అసలు నిన్న జరిగిన ప్రమాదానికైతే కన్ను రెప్ప పాటలు అసలు మేమే చచ్చిపోతాం అనిపించింది మాకు. అంత ఎత్తు స్తంభం ఎత్తు వరద నీటిలో మేము లోపల నుంచి బయటకు రావటానికే మేము రాలేకపోయాం. కట్టుబట్టలతో మమ్మల్ని రావడానికే తాళ్ళు వేసి మమ్మల్ని బయటకు లాగారు. కనీసం పిల్లల పుస్తకాలు కదా, కాగితాలు కదా, ఏమి తెచ్చుకుంటానికి కూడా మాకు అసలు ఇది లేదు. మేము రావటానికి మాకు ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు కనీసం ఉండటానికి కానీ చేయటానికి కానీ ఏమీ లేకుండా అన్నీ ఇదైపోయింది. ఇప్పుడు రోడ్డు మీద నాడు రోడ్డు మీద నిలబడాలి వచ్చింది. ఇక ఎదర వీళ్ళు ఇల్లే లేకపోతే ఇవాళ మేము ఎక్కడ ఉంటాం? నిన్నటి నుంచి మేము వాళ్ళ చంటి పిల్లలతో వాళ్ళు మేము ఈ ఇల్లు నాలుగు ఇల్లు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం నిన్నటి నుంచి. ఇప్పుడు మాకు ఏ విధంగా కొద్దిగా నష్టపరిహారంగా మాకు ఏదో విధంగా చేసేటట్టు చూడండి. ఎంత చేసినా కొంత చేసినా మాకు దాంట్లో ఇదే కదా. ఇప్పుడు కనీసం ఒక్కటని కాదండి, వరదలో మొత్తం అన్నీ కొట్టుకుపోయినాయి. ఇదే అదని కాదు, ఇప్పటికీ ఆ నీళ్ళు ఇంకా తగ్గల వస్తువులు కొట్టుకుపోయినాయి మొత్తం అండి. మాదే వెనకమాల, అసలు దీని వెనకమాలే మాది. అసలు వచ్చే నీరే అటు నుంచి వస్తుంది, దీని మీద అది పల్లం బాగా వచ్చే నీరే అది. ఈ పైదాకా మునిగిపోయింది, అందుకే అంటున్నా మేము రావటకే కష్టమైంది వెనకమాల నుంచి బయటికి. ఇంక ఏమి తేటానికి కూడా ఇక దేనికి ఇక ఛాన్స్ లేదు. ఇక కన్ను రెప్పపాట్లో ఒక్క నిమిషంలో తెగిపోయింది ఆ కట్ట. ఇంక నైవ్ ఇంక అది పగలు తెగింది. ఇంక రాత్రి తెగితే ఏమయ్యేదో తెలియదు, అసలు మేమే ఉండేవాళ్ళమో కాదో. మరి పగలు తెగింది కాబట్టి అందరూ ఉండే సమయంలో కాబట్టి అందరికీ ఇదైపోయింది. అది కనీసం పుస్తకాలు, పిల్లల పుస్తకాలు కూడా ఇంట్లో ఏమి లేకుండా ఆ వరద నీటిలో అన్నీ కొట్టుకుపోయినాయి అన్నమాట. మనుషులు మాత్రం సేఫ్గా మిగిలాం. అది వెనకమాల గోళతో సహా పడిపోయినాయి వెనక పక్కన మొత్తం అంతా. మరి అది ఏదో విధంగా మాకు న్యాయం జరిగేలాగా చూడండి. అది ఏం చెప్తారు మీరు కోరిక అధికారులకు, ఏం చెప్తారు, ఏం కావాలి మీకు ఇప్పుడు? మాకు మధ్యాహ్నం 2:30 కాంచి ఇలా పడింది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఏనాడు కూడా ఇలా చెరువుగట్టు తెగిపోవడం రావడం అనేది మాకు తెలీదు. పిల్లల బుక్స్ ఏంటి, బట్టలు ఏంటి, చాలా బీరువాలతో సహా ఇంట్లో వస్తువులతో సహా కొట్టుకుపోయినాయి. కేవలం ఏంటంటే ఇల్లు ఒకటే పడిపోలేదన్న పేరు ఒకటే మాకు. మాకు ఇక్కడ ఒకరు కాదు, ఈ జనం మొత్తానికి న్యాయం జరగాలి. అలా జరిగిన వాళ్ళు మీరందరూ కూడా ఆ కట్టను కూడా పూర్తి చేయాలి. ఈ ఒక్కరితో కాదు, ముందు ముందు చాలా రోజులు ఉండి అది పూర్తి చేయాలి. మా జనం అందరికీ న్యాయం చేయాలి. మా పిల్లలకి రేపు కాలేజీకి వెళ్ళడానికి పిల్లలకు పుస్తకాలు లేవు, స్కూల్కి వెళ్ళడానికి పిల్లలకు పుస్తకాలు లేవు. మాకు అది చేయాలండి. మెయిన్ అది మాకు కావాల్సింది. మాకు ఇంట్లో ఇల్లులు అయితే బాగానే ఉన్నాయి. ఇళ్ళలో మొత్తం అన్ని పిండుకొని బట్టలు ఆరేసుకొని కట్టుకోవడానికి గొడ్డలు కూడా ఇల్లు లేకపోతే మా పేటలో అందరం ఏమయ్యేవాళ్ళం కూడా తెలియదు. మా ఈ జనాలకు అందరికీ దేవుళ్ళు. ఇళ్ళ వల్ల మేము అందరం బ్రతికి బట్ట కట్టాం. ఇప్పుడు ఇలా తెగిపోయింది. ఇప్పుడు ఇవి మా సొంత ఇల్లు, మా సొంత ఇల్లు, అద్దిల్లు కాదు. మేము బయటకు వెళ్ళటానికి సొంత ఇల్లు చిన్నదో పెద్దదో ఒక 40 గజాలు సొంత ఇల్లు ఉంది కాబట్టి ఉంటున్నాం. ఇప్పుడు మేము బయటకు వెళ్ళాలి, బతకాలంటే అద్దెలు కట్టుకొని బతకాలి. ఆ కట్టకి ఏదో ఒక పరిష్కారం చెయ్యాలి. ఇప్పుడు ఎలా వచ్చింది, అదే ఒక అర్ధరాత్రి కాడు వస్తే ఏంటి మా పరిస్థితి? ఇప్పుడు పగలు వచ్చింది కాబట్టి సరిపోయింది, పిల్లలతో ఉన్నారు, జనాలు బయటికి తీసుకొచ్చారు. అదే అర్ధరాత్రి కాడ తెగిపోతే మేమేమవుతాం, మా పిల్లలు ఏమవుతాం, మేమేమవుతాం? దానికి ఏదో ఒక పరిష్కారం చేసేటట్టుగా చెయ్యండి. ఎందుకంటే ఈ అద్దెళ్లలో వెళ్ళి బతకాలని బతకలు చిన్నదో చెతుకుతా 40 గజాలు ఉండబట్టి ఈ నీళ్ళు ఉన్నా ఈ ఉన్నా ఈ మురికివాడైనా వెళ్లకుండా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఇక్కడే ఉంటున్నాం అద్దెలు కట్టుకొని బయటికి వెళ్ళి బతకలేక. దానికి ఏదో ఒక పరిష్కారం చేసేటట్టుగా చూడండి. ఆ కట్టకి ఎప్పుడు ఏ సమయంలో ఎలా తెగిపోద్దో కూడా మాకు తెలియట్లా భయం వేస్తుంది. అంత ఉప్పు ముంచుకొచ్చింది నిన్న, అప్పటికప్పుడే కాసేపు భాగ్యంలో వచ్చేసింది అనమాట. కట్టు బట్టలతో బయటికి రావటానికే మేము రాలేకపోయాం. అసలు కట్టు బట్టలతో రావటానికి తాళ్ళు వేసి లాగాల్సి వచ్చింది మనుషులు ఒకళ్ళ సాయంతో ఒకళ్ళని. ఏమి ఉండటానికి తినటానికి ఏమి లేకుండా అన్నీ కొట్టుకుపోయినాయి అనమాట జనంతో. అది సమస్తం కొట్టుకుపోయినాయి. మాకు మరి ఆ కట్టకు కూడా ఏదో ఒక పరిష్కారం చేసేటట్టుగా చూడండి. ఇది చూస్తున్నాం కదా, ఇక్కడ బాధితులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, బయటకు మాత్రం పెద్ద చెరువు గండు పడింది, ఆ నీళ్ళంతా బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితులు బాగానే ఉన్నాయని ఒక పక్క అధికారులు చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వీళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఇళ్లలో కూడా మట్టి చేరిపోయింది. బీరువాలు కానీ, టీవీలు కానీ, ఇంట్లో వస్తువులు కానీ, డబ్బులు, బంగారం అన్నీ కూడా కొట్టుకెళ్ళిపోయాయని చెప్తున్నారు. కనీసం ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపించారంటే పుస్తకాలు కూడా లేవని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆ కట్టకి, పెద్ద చెరువు కట్టకి గండికి పడకుండా మరొకసారి పూర్తిగా శాశ్వత పరిష్కారాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఏలూరు జిల్లా నూజివీడు సంబంధించి పెద్ద చెరువు గండి పడింది. ఒక్కచోట కాదు, ఏకంగా 3-4 చోట్ల గండి పడి దాదాపు ఈ చెరువులో ఉన్నటువంటి నీరంతా కూడా ఊళ్ళోకి చేరింది. దాదాపు 100కు పైగా ఇల్లు మునిగిపోయి చాలామంది నిరాశ్రయులు లేరు, రోడ్డు మీద నిల్చున్న పరిస్థితి చూసాం. అయితే ప్రస్తుతం మనం పై నూజివీడు సంబంధించి పెద్ద చెరువు ఏదైతే గండి పడి ఊళ్ళని ముంచేసిందో ఆ పెద్ద చెరువు దగ్గర మన విజువల్స్లో చూడొచ్చు. ఒకసారి ఇక్కడ ప్రధానంగా గండి పడినటువంటి ప్రాంతంలో మనం ఇప్పుడు ఉన్నాం. మనం విజువల్స్లో చూడొచ్చు, దాదాపు 500 ఎకరాల పైగానే ఈ పెద్ద చెరువు ఉంటుందని స్థానికులు చెప్తా ఉన్నారు. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, అంటే చెరువులో కనీసం వాటర్ ఎక్కడ కూడా లేని పరిస్థితి. అంటే ఈ నీరంతా కూడా ఊళ్ళలోకి చేరిపోయింది. దాదాపు నిన్నటి నుంచి, నిన్న మధ్యాహ్నం నుంచి కూడా, ఈరోజు ఉదయం తెల్లవారుజాము వరకు కూడా రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి చూసాం. ఆ దూరంగా కనిపిస్తున్న కొండల నుంచి, ఏదైతే కొండల ప్రాంతాలు ఉన్నా, కొండ ప్రాంతాల్లో పడినటువంటి వర్షం అంతా కూడా ఈ పెద్ద చెరువుకు చేరుతుంది. అంటే వేసవ కాలంలో కూడా నిండుకుండం తలపించేటువంటి పెద్ద చెరువు ఇప్పుడు కనీసం నీరు కూడా లేకుండా ఎండిపోయిన మాదిరి కనిపిస్తోంది. అంటే ప్రమాద తీవ్రత ఎంతవరకు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మనం చూడొచ్చు విజువల్స్, ఇది కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం, ఈ గుడి వెనక భాగంలో గండి పడింది. ఈ గండి అంటే దాదాపు 10 అడుగుల లోతు వరకు కూడా గండి పడింది. అంటే ప్రమాద తీవ్రత ఎంతవరకు జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మనం విజువల్స్ చూడొచ్చు, ఇక్కడ ఈ గుడికి సంబంధించి మన గుడి ఈ రావి చెట్టు కనిపిస్తుంది. రావి చెట్టు పక్కన ఉన్నటువంటి ఇదంతా గోడ ఉండేది, పెద్ద గోడ ఉండేది, 10 అడుగుల ఎత్తు వరకు గోడ ఉండేది. కానీ ఈ గోడ అంతా కూడా కూలిపోయి ఆ వాటర్ అంతా కూడా ఇళ్ళలోకి చేరిపోయిన పరిస్థితి. అంటే మన విజువల్స్ చూస్తున్నాం, ఆ ఒక ఇంటి మీద ఈ గోడ పడటంతో మొత్తం ఇల్లంతా కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ముందుగానే ఈ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే ఇల్లు ఖాళీ చేసి బయటకు వెళ్ళడంతో ప్రాణ నష్టం తప్పిందని చెప్పాలి. అంటే తీవ్రత ఎంతవరకు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా ఒక్కచోట కాదు, ఏకంగా 3-4 చోట్ల ఈ పెద్ద చెరువుకు గండి పడింది. దీంతో మొత్తం నూజివీడంతా కూడా జలమయమైన పరిస్థితి కనిపించింది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, అసలు ఏం జరిగింది, ప్రమాదం ఎప్పుడు జరిగింది, వాటర్ ఎంతవరకు ఇళ్లలో చేరింది, ఒకసారి మనం అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మహిళలు ఉన్నారు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు. అంటే వీళ్ళు చూస్తుండగానే ఈ ప్రమాదం అంతా జరిగింది. అమ్మా చెప్పండి, ఎట్లా జరిగింది, ఎప్పుడు జరిగింది ప్రమాదం? నిన్న మధ్యాహ్నం 2:00 జరిగిందండి. వాటర్ అంతా ఇళ్ళల్లో వచ్చేసి ఇల్లు పాడైపోయినాయి. ఇళ్ళల్లో సామానం ఇల్లు అంతా వచ్చేసి ఉండటానికి అవకాశం లేదు. రోడ్డు మీద ఉన్నాము. సాయంత్రం 7 గంటల వరకు రోడ్డు మీద నీరు తగ్గే వరకు పక్క ఇళ్ళల్లోకి వెళ్ళాము. గండి కొట్టేసింది, చెరువు కట్టినారు, 2 గండీలు కొట్టేసి నీళ్ళంతా వచ్చేసి ఊరి మీద ఎళ్ళమే పడిపోయినాయి. నీళ్ళు ములిగిందా? పెలవంత పరిస్థితి, ఇంట్లో వాటర్ ఉన్నాయా? వెళ్ళిపోయింది, వాటర్ వెళ్ళిపోయినాయి సార్. వెళ్ళిపోయినాయి, తగ్గినాయి సార్ వాటర్. నిన్నైతే అసలు చూడలేకపోయాం సార్, రోడ్డు మీద ఉన్నాం, పక్కింట్లో పోయి పైకి వెళ్ళిపోయాం. అది సార్ మా పరిస్థితి. ఎమ్మెల్యే గారు వచ్చారు, పాత సార్థి గారు వచ్చారు చూశారు, కలెక్టర్ గారు వచ్చారు చూశారు, పొద్దున్న కూడా వచ్చి చూసి వెళ్ళారు. అది సార్, మరి మాకు ఏమైనా న్యాయం చేయండి మరికి ఇలా జరిగినందుకు. అది సార్. అమ్మా మీరు చెప్పండి, అంటే మీరు ఎప్పటి నుంచి పెద్దవాళ్ళు, మీరు చూసుంటారు చాలా, అంటే ఎప్పుడైనా జరిగిన గతంలో ఎలాంటి పెద్ద సమస్య జరగలేదండి. నేను వచ్చి 50 సంవత్సరాలు అయిందండి, ఎప్పుడు ఇక్కడ జరగలేదండి. ఆ గండి అక్కడ మట్టికి గండి కళింగంతో మట్టికి వెళ్ళిపోయేది బాగాను, పొలాలు పోయాయి అప్పుడు. ఇప్పుడు మట్టికి బాగా గండీలు పడినాయండి, 3 గండీలు పడినాయి. అటు 2 పడినాయి, ఇక్కడ 1 పడిందండి. ఏమనుకుంటున్నారు మీరు ఈ గండి పడుతుంది అంటే కారణం ఏమనుకుంటారు, వాటర్ వల్ల లేదంటే దీన్ని పట్టించుకోకపోవడం వల్ల? పట్టించుకోకపోవడం ఉందండి. ఇప్పుడు గెలిచారంటే వాళ్ళు వచ్చి మాకు ఈ బాగు చేసేది ఏం లేదు అలాగే వదిలేశారు. మరి అలా వదలబట్టే కదా ఇవాళ వాటర్ వచ్చేసింది, మట్టి అంతా కరిగిపోయి కిందకి దిగిపోయింది. దానివల్ల ఇళ్ళు ప్రమాదాలు, నీళ్ళ వరత, కరెంటు లేదండి. రాత్రి 2 గంటల వరకు కరెంటు కూడా ఇవ్వలే మాకు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఎవరైనా అధికారులు వచ్చి మాట్లాడారు? మా ఇళ్ళకి వచ్చి మాట్లాడలేదండి. ఆయనే నిన్న వచ్చి అమ్మ ఏంటి అని, అప్పటికి తగ్గిపోయిందండి ఆయన వచ్చేసరికి. ఇది పరిస్థితి అండి, ఇట్లా వచ్చింది అని చెప్పాము. సర్లేమ్మా మీకు న్యాయం చేస్తామన్నారు, వెళ్ళిపోయారు ఇక ఆయన. అది అమ్మ మీరు చెప్పండి, ఏం చెప్తారు అధికారులకి, అంటే ఇది ఎప్పుడు జరగలేదు, 40 ఏళ్ళ తర్వాత జరిగింది అంటారు, ఏం చెప్తారు? ఇంతవరకు ఈ 30 సంవత్సరాల కింద ఏం జరగట్లే, అసలు ఇప్పుడే జరిగింది. ఇక్కడ ఈ గండి పడ్డము, అతను మాకు ఇళ్ళ కడక ఇక్కడికి వచ్చినాయి నీళ్ళు. బయటనే రోడ్డు మీదే ఉన్నాం, అవి తగ్గిన వరకైనా. ఇక ఆయన వచ్చినారు, ఆయన వచ్చి తొడుగు తగ్గిపోయింది. ఇక ఆ కిందకి చూసుకుంటా వెళ్ళిపోయారు. ఇక అది జరిగింది. చెప్పండి అంటే ఏం జరిగింది, సహాయ చర్యలు ఎట్లా చేశారు ఏంటి? ఇప్పుడు అంతమందికి ఏం జరగలేదండి. ఇప్పుడు ఇంత ముందుగా జరిగింది, జరిగిన మటుకు వాళ్ళు నీళ్ళు వచ్చేసినాయి లోపలికి. నీళ్ళు వచ్చేసి మనం అనుకునేది ఏంటంటే జరగదనుకున్నాం. ఇప్పుడు అర్థం గండి పడేవాటికి ఇక
అది తూసేసింది. ఇప్పుడు మనం ఇంట్లో ఉండడం ప్రమాదం ఏదైనా జరిగింది. జరిగింది పగలపూట జరిగిందా రాత్రి సమయంలో మీరు నిద్రపోతున్న సమయంలో జరిగింది? రాత్రి అంటే 2-3 అయింది, మధ్యాహ్నం 3 ఇంటికి మధ్యాహ్నం రాత్రి కొరకు. రాత్రి అయితే మొత్తం ఇల్లు మొత్తం దోసిపోయాయి. రాత్రి 3 పగలే 3 ఇంటికి మునింది జరిగేవాటికి ఇక అందరూ మేడుకొని కొద్దిగా నీళ్ళు పడేవాటికి ఇళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. ఇళ్ళలో నీళ్ళు వచ్చి కరెంట్ కూడా లేదు. మొత్తం కొంతమంది ఏమన్నాను నీళ్ళు వస్తాయి నీళ్ళు వస్తాయి అన్నారు. నీళ్ళు వచ్చాయని అందరూ రోడ్డుకి ఉడికేసారు. అది జరిగింది. ఇప్పుడు పర్వాలేదు పరిస్థితి, వాటర్ అంతా వెళ్ళిపోయింది, ఇంకా ఇళ్ళలో ఉంది? ఇళ్ళలో లేవు కానీ వెళ్ళిపోయింది కొద్ది. అక్కడక్కడ ఉన్నాయి నీళ్ళు, ఉంటానికి ఉంటాయి. ఇక అక్క స్నేహి కావట్లేదు. ఇది ప్రమాదం ఏం జరగల. ఇద్దరు మనుషులు కొట్టుకుపోయారు, వాళ్ళు కాపాడారు. కాపాడి గీదలు మొత్తం కొద్దిగా అక్కడక్కడ లాగేశారు. చూసాం కదా ఇది వీళ్ళంతా చెప్తున్నారు. అంటే 40 సంవత్సరాలు ఎప్పుడు లేదు, ఎట్లా ఇలా జరగడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. మరి 40 ఏళ్ల క్రితం ఒకసారి గండి పడినప్పుడు అప్పుడు ఆ ఊళ్ళో పొలాలు పంట పొలాలు అన్నీ కూడా మునిగిపోయాయి. కానీ ఇప్పుడైతే ఏకంగా 4 చోట్ల గండి పడింది, ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి నిన్నటి నుంచి కూడా మేము కరెంటు కూడా లేక ఇబ్బంది పడ్డాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి వాటర్ తగ్గింది. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ పెద్ద చెరువు సమస్యకు పూర్తిగా పరిష్కారం తీసుకురావాలని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వినోద్ చంటితో మన ఆర్టీవీ న్యూస్ వీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.